రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉండే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం తీసుకెళ్ళింది అనేది ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తున్న సర్వేలు పెట్టే ఆధారంగా తెలుస్తోంది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే వేసిన విత్తనాలు నకిలీ విత్తనాలుగా తేలి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులు, అంటే ఒక చేత కానీ ఒక చవట వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రశేఖర్ అనే సోది మాటలు చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ఈవేళ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవాళ దాపురించింది ఆ వ్యవసాయ శాఖ మంత్రి నిర్వాహకం వల్ల. అలాగే ఈ రాష్ట్రంలో మరొక మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి కామరేని శ్రీనివాసరావు అవినీతిలో పూర్తిగా కూరుకుపోయి ఒక్క మిడిట కుంభకోణ వ్యవహారంలోనే దాదాపు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి తన సామాజిక వర్గ చెందిన వారికి 1000 కోట్ల లాభం వచ్చే విధంగా మెట్టెక్లో అవినీతికి పాల్పడితే ఇటీవల టెండర్ రద్దు చేయడం జరిగింది. ఇటువంటి నిబంధనలకి తొంగలో తుక్కి దాదాపు 30 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీకి అకౌంట్ ద్వారా వెళ్ళిందని చెప్తే మరి ఈరోజు ఏదో తూతు మంత్రిగా ఖండనం చేసే పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. ఈవేళ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య శాఖ పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇవాళ జ్వరాలతోటి బాధపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్క విశాఖ జిల్లాలోనే డెంగ్యూ వ్యాధి మరణాలు, స్వైన్ ఫ్లూ మరణాలు, విష జ్వరాలు, అంత్రాక్ష లాంటి జబ్బులు వస్తుంటే ఎక్కడ కూడా ఆరోగ్య శాఖ మంత్రి స్పందించిన పాపన పోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి హయాంలో ఆంధ్ర యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలనేటువంటి ఒక చేతకాని దద్దమ్మ విద్యాశాఖ మంత్రికి ఇవాళ చరిత్రలో కీర్తింపబడుతున్న గంటా శ్రీనివాసరావుకి విద్యాశాఖ మంత్రి కొనసాగే నైతిక హక్కు లేకపోయినా ఎందుకు చంద్రబాబు కొనసాగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం.